విద్యార్థిని తండ్రిపై ప్రైవేటు పాఠశాల యాజమాన్యం దాడి చేసిన ఘటన నెల్లూరు జిల్లా అనంతసాగర మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని ఉప్పలపాడులో ఉన్న శ్రీ లిటిల్ ఏంజల్స్ పాఠశాలలో సోమశిలకు చెందిన బుజ్జిరెడ్డి కుమార్తె చదువుకుంటుంది. అయితే యాజమాన్యం ఫీజు కట్టాలంటూ బుజ్జిరెడ్డికి ఫోన్ చేయడంతో పాఠశాలకు వెళ్లి ఫీజు కట్టారు. అనంతరం తమ పాప లెక్కల్లో వీక్గా ఉందని అన్నారు. దీంతో కరెస్పాండెంట్, మేము చెప్పేది ఇంతే, కావాలంటే మీ పాపను తీసుకెళ్లిపోండి అంటూ దాడి చేసినట్లు బుజ్జిరెడ్డి తెలిపారు. కరెస్పాండెంట్ చేతిలో నుంచి తప్పించుకునేందుకు తాము కేకలు వేయగా పాఠశాల సిబ్బంది వచ్చి తనను పట్టుకోగా వైర్ పైపులతో దాడి చేసినట్లు బుజ్జిరెడ్డి తెలిపారు. దీంతో సోమశిల ప్రాజెక్టు పోలీస్ స్టేషన్లో బుజ్జిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సార్, మాది సోమశిల. మా పాప వచ్చేసి శ్రీ లిటిల్ ఏంజల్ ఇంగ్లీష్ మీడియం ఉప్పలపాడులో చదువుతూ ఉంది. నేను మా స్కూల్కి వెళ్ళేసి బుక్స్కి డబ్బులు కట్టి ఆ అమ్మాయికి చదువు కొద్దిగా మ్యాథ్స్ కొద్దిగా వీక్గా ఉందని చెప్పి అడిగాను. అడిగిన తర్వాత ఆయన మేము చెప్పేది ఇంతేను, మీరు కావాలంటే మార్చుకోమన్నాను. సరే, గవర్నమెంట్ స్కూల్లో చేర్చుకుంటాలండి అని చెప్పేసి ఆ డబ్బులు అతను ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసి బయటకు వచ్చాను. బయటకు వస్తున్నాను, మీరు డబ్బులు కట్టేటప్పుడే రూల్స్ మాట్లాడతారు అని చెప్పి పైకి వచ్చాడు. మేము డబ్బులు ఇచ్చేసాం కదా సార్, ఎందుకు మాట్లాడడం అని చెప్పి నేను అనేసరి ఆ చెయ్యి చేసుకున్నాడు. ఇక్కడ కొట్టాడు. కొట్టిన తర్వాత మా అబ్బాయి కూడా, చిన్న అబ్బాయి ఒక అబ్బాయి ఉంటే, ఎందుకు సార్ కొడుతున్నారు అంటే ఆ అబ్బాయిని తోసి మళ్ళీ ఒక దెబ్బ కొట్టాడు. నేను ఆ అబ్బాయిని కొడుతున్నాడని చెప్పి నేను ఒక దెబ్బ వేసాను, అంటే తోశాను. తోసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ అబ్బాయిని కొట్టేదానికి పోతున్నాడు, నువ్వు ఎందుకు కొట్టుకున్నారు అని అన్నది. అప్పుడు నేను పోయి అతన్ని పోయడంలో వాళ్ళ స్టాఫ్ అంతా వచ్చి నన్ను తీసుకుపోయి రూమ్లో తీసుకుపోయి సార్, ఇంత రాడ్లతో ఈ ఇది ఉంది కదా సార్, ఇప్పుడు వైరు, ఆ వైర్తో అంటే కరెంట్ వైర్తో కొట్టారు సార్. ఇదంతా వాళ్ళు నలుగురు పట్టుకున్నారు, ఒక ఆయన కొట్టాడు సార్. ఇంకా సార్ ఇవన్నీ దెబ్బలు తెలియదు. నేను ఆ పాపకి చదువు చెప్పు అని అన్నందుకు అతను నా మీద దాడి చేశాడు సార్. సార్, ఆయన సోమశిలలో, ఆయన పర్మిషన్ ఉండేది సోమశిలలో సార్. సోమశిలలో మేము యూకేజీ నుంచి చదివించాం సార్, సిక్స్త్ క్లాస్. ఇప్పుడు ఈ ఇన్ని సంవత్సరాలు అతనితో మాకే పేచి లేదు, ఫీజులో కానీ మీ నేనే పెండింగ్ కూడా లేదు. కాకపోతే 4 రోజులు అటు ఇటుగా కడుతున్నాను, బుక్స్ కూడా 4 రోజులు లేట్ అయిందని చెప్పి నేనే లోపలికి పోయి స్కూల్కి పోయి ఇచ్చాను. కానీ ఇంతకుముందు ఏ గొడవ లేదు సార్. నేను బూతులు కూడా అతను మాట్లాడాలా, నేను మాట్లాడాలా, కానీ సడన్గా రియాక్ట్ అయ్యి నన్ను కొట్టాడు. తర్వాత అమ్మాయి కొద్దిగా మ్యాథ్స్లో వీక్గా ఉంది, పోయినసారి కూడా చెప్పాను, మీరు మిస్కి చెప్పలేదు, ఇప్పుడైనా చెప్పండి ప్లీజ్ అని చెప్పాను. దానికి మేము చెప్పేది ఇంతేను, కావాలంటే నువ్వు వేరే ఎక్కడైనా చేర్చుకోమన్నాడు. నేను గవర్నమెంట్ స్కూల్లో చేర్చుకుంటాలే సార్, మేము పేదవాళ్ళం అని చెప్పి నేను బయటకు వస్తున్నాను. అది ఆయనకి ఆ యుగోలో ఫీల్ అయిపోయి కొట్టాడు సార్. కొట్టినాక నా అసలు గొడవ లేదు కదా, నాకు రియాక్ట్ అయ్యేదానికి కూడా నాకు ఏం అర్థం కాల. ఆ తర్వాత నేను ఎందుకు కొడుతున్నారు అని మళ్ళీ ఇంకో దెబ్బ కొట్టాడు. మా కొడుకు కూడా తోశాడు, ఎందుకు కొడుతున్నారు, ఏం ఇప్పుడు ఏం జరిగిందని. ఆ అబ్బాయి చదువుకుంటున్నాడు. అది అతను యుగోగా ఫీల్ అయ్యి అంత ఇష్యూ చేశాడు సార్. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.